ప్రాంక్ ఎట్లా అంటే ఒక బ్లాగర్ మీద చేసాం అన్న మీద. సో ఆయన గెలిచిపోయింది, ఆల్రెడీ కెమెరా చేసిండు, కాకపోతే మళ్ళీ మేము మేనేజ్ చేసినాం ఆయనకి. సో ఒకసారి మీరు చూసుకునే అసలు చాలా కన్విన్స్ చేసినాం ఆయనకి. ఆయన ఓన్ ఓన్ అన్న పక్కన ఉన్న అన్నని అలా నేను చాలా మంది అడిగిండు. అర్థమైపోతుంది వీడియో, అన్ని వీడియో కానీ ఇది ఒక వెరైటీ వచ్చేసి, అంటే మేము ఓపెన్ ప్రాంక్ చేసినాం కదా, సో మీరు చూడొచ్చు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్ని. సో ఛానల్ కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. అట్లానే ఒక 10K సబ్స్క్రైబర్ చేసుకుంటే వి విల్ ఇంకా చాలా మంచి. సో ఇది వచ్చేసి పార్ట్ వన్. పార్ట్ టూ వరకు అయితే కావాలో మళ్ళీ కామెంట్ చేయండి. సేమ్ ఫర్ మోర్ అప్డేట్స్ డూ సబ్స్క్రైబ్ ఫర్ ది ఛానల్. అలాగే గంట కొట్టుకుని బెల్ ఐకాన్ కి క్లిక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. మంచి మంచి కంటెంట్ ఇస్తాము. ఇదైతే పార్ట్ వన్. పార్ట్ టూ వరకు అయితే కావాలో కింద కామెంట్ చేయండి జల్సే జల్దీ. అయితే ఇప్పుడు సపరేట్ ఛానల్ ఓపెన్ చేసినానుకో, మళ్ళీ నువ్వు ప్రమోషన్ చేయాలి. అవును, మళ్ళద్దని లేపాలి, మళ్ళద్దని లేపాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. దాని మళ్ళీ పైసలు వచ్చేవి కూడా తెలియదు. ఒకవేళ నువ్వు ఇన్న దాంట్లో పెట్టుకున్నావు అనుకో, దాన్ని అది వీడియో చూపి నువ్వు చెప్పిన కదా ప్రమోషన్ ఉంది ఒకటి అని. ఆడిషన్ లో సెలెక్ట్ చేసుకుంటారు. అన్న మంచి చేస్తాడు యాక్టింగ్. అన్న మంచి చేస్తాడు యాక్టింగ్. ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కార్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమ నిజంగా అయ్యా అరే నాది ఆన్లైన్ నెట్ వస్తలేదు బ్రో. వినయ్ ఇంత యాక్టర్ ఉన్నదని నా మీద చెప్తే ఎట్లుండే నెట్ వస్తలేదు బ్రో. వినయ్ ఇంత యాక్టర్ ఉన్నదని నా మీద చెప్తే ఎట్లుండే నిజంగా మజా కాదు. నువ్వు నేను ఇద్దరం పోదాం కాదైతే. నీ దాంట్లో నా దాంట్లో ఓపెన్ అయితే నెట్ వస్తలేదు. నీ దాంట్లో వస్తలే నెట్ పలిగిపోయింది. సరే పోయి అన్న అన్న చెప్పింది చెప్పేసి లేకుంటే అన్నకి మళ్ళా అరే ఈ అమ్మాయి డవలగల్ అక్కడే ఇస్తాడే నా నమ్ముతాము. ఈ అమ్మాయి డవలగల్ అక్కడే ఇస్తాడే నా నమ్ముతాము. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. నేను ఏమంటున్నా అంటే ఆడిషన్స్ కి ఉన్నారు ఇద్దరు కావాలి, లైక్ కామెడీ కానీ నువ్వు అన్న కామెడీ వీడియోస్ చేద్దామని అయితే నేను చెప్పిన వెంటనే ఏ నా ఫోన్ ఎందుకు రాబోయి వద్దు అరే నెట్ వస్తలేదురా అమ్మ పిచ్చి ఓన్లాగా చేస్తాం మళ్ళా. అయితే నేను అన్న నేను మహేష్ అన్న ఉన్నాడు మస్తు కామెడీ చేస్తాడు బ్లాగ్స్ కూడా చేస్తాడు అని చెప్పిన. అంటే చూపించాలి మనం ఫస్ట్ ఏమైతే చేసినా మన యాక్టింగ్ చూపించాలి వాళ్ళకు కూడా. అంటే కామెడీ కామెడీ వీడియోస్ మంచి చేస్తా ఉన్నావు అయితే మనం సెలెక్ట్ అయిపోదాం. నువ్వు నేను వెళ్ళిపోదాము. నేను అంటే బ్రోకెన్ చేస్తా, నువ్వు కామెడీ చేసి అంటే నేను బ్రోకెన్ చేస్తా నువ్వు నాకు నవ్వుపియాలి కామెడీగా. ఆ సిరీస్ ని ఇప్పుడు సీన్ ఎట్లా ఇస్తాను అంటే ఒక బ్రోకెన్ ది సీన్ ఉంది, నువ్వు దానికి కామెడీగా మార్చాలి. ఒక బ్రోకెన్ ది సీన్ ఉంది, నువ్వు దానికి కామెడీగా మార్చాలి. అట్లా ఆ దాన్ని బట్టి చాలా మంచిగా తెచ్చిపిస్తారు. నేను మహేష్ బాబుకి డాగర్ ఈ మూమెంట్ దొరికితే కాలు మొక్కినా తక్కువనే, ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఆ మహేష్ బాబు ఇప్పట్లో ఇక్కడ కలిస్తే నేనే కాలు మొక్కుతా, ఎందుకంటే ఆ స్మార్ట్ చేసినట్టే కదా. అదే మొన్న ఓన్లీ మనం టైం పాస్ గా చేసినాము. అదే వేరే ఇది ఇట్లా సీన్ ఎట్లా ఇస్తాను అంటే మనకి ఇప్పుడు ఒకటి కామెడీగా ఉంది. ఇప్పుడు నువ్వు కామెడీ ఆడ సీరియస్ మ్యాటర్ నడుస్తుంది, నువ్వు వాళ్ళకి నవ్వుపియాలి. ఇట్లా సీన్స్ చెప్పిరాదు సరే అని చెప్పిన వాళ్ళకి. ఇలా అన్న వాళ్ళు ఎవరు వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తారు అని చెప్పారు. మనం చేసావా? మంచి ఛాన్స్ ఉన్నాను. ఇదే మనకి మంచి రామోజీ ఫిలిమ్స్ ఇట్లా అట్లా మనం మంచిగా తిరగచ్చు. రామోజీ ఫిలిమ్స్ ఇట్లా అట్లా మనం మంచిగా తిరగచ్చు. చిన్న చిన్న మాట ఏదన్నా అన్నారనుకో విడిపోతావు, తప్పని బ్రేక్ అయిపోతావు రిలేషన్. సెకండ్ థాట్ లేకుండా బ్రేక్ అయిపోతావు. ఫైట్ అయితే రాని చేద్దాం వచ్చుడేనా అలా తమ్ముడే ఉండన్నా వద్దు బాబు. ఎందుకయ్యా? సీఎం గారు చెప్తున్నారు కదా. మాకు నమ్మకం లేదారా? ఏమనుకో. ఏమైందన్నా? నన్ను ఆయన చెప్తాం అనుకున్నాను కాదు.
నాకు అదే వీడియో కొడుతుందని చెప్పి వాడు చూస్తున్న కెమెరా పెట్టుకుంటా కరెక్ట్ లెంత్ కనిపిస్తుంది కరెక్ట్ లెంత్ కనిపిస్తుంది రారా ఇటు రారా ఫోటో తీద్దామని చెప్పాను లెన్స్ ఫోటో నీకు లెన్స్ కాదు అది జస్ట్ అది లెన్స్ పెట్టించినాడు అది వీడియోనా ఫోటో వీడియో ఫోటోలే అది అన్న అన్న చూస్తాడు కావాలి అన్న నువ్వు ఊడిపోవన్న వీడియోనా ఫోటోని అంటే దింపా అని చెప్పిన తర్వాత కాదు నువ్వు నిజంగా ఏం చేద్దాం కాదు నువ్వు నిజంగా ఏం చేద్దాం వాళ్ళే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇక్కడికి ఏదంతా నీ వల్ల నేరా నా వల్లే ప్రాబ్లం అయితే సారా వెళ్ళిపోతారా ఇక్కడికి అరే నీ ఏదో కాదు ఏదో వీడియో షూటింగ్ ఉందంటే అంటే మనకు ఒక ఛాన్స్ వచ్చిందన్న వాడు ఉండగా వాడిని వెబ్ సిరీస్ వాళ్ళు అన్న వాళ్ళే ఉంది అయితే చేద్దాం ఎవరైనా యాక్టర్ ఉంటే అంటే నేను అన్న అరే ఇట్లా ఏదన్నా సీరియస్ మ్యాటర్ ఉంటే కామెడియన్ గా చేస్తాడు అని చెప్పిన అయితే నీకు అందుకే నేను నీకు చెప్తున్నా మనం ఫోటోలు లేదా మాట్లాడతాం అయ్యా ఏం బ్లాగర్ అయితే బ్రో నిజంగా మజాక్ అంటలేను చేద్దాం చేద్దాం అని మిల్లా మాట్లాడలేదు నువ్వు అన్ని సార్లు నాకు ఒకసారేమో ఒకటి చెప్తావు ఒకసారేమో ఒకటి ఒకసారేమో ఒకటి చెప్తావు ఒకసారేమో ఒకటి ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను ఛానల్ ఎన్నిసార్లు చెప్పిన మంచి చేద్దామను అన్న నేను ఇప్పుడు కూడా అదే అంటున్నాను నీ దగ్గర కార్ ఉంది బైక్ ఉంది ఇంకేంది అది గోప్రో ఉంది నా దగ్గర ఏం లేవు ఇంకా నీ దగ్గర ఉన్నాయి నీ దగ్గర కెమెరా ఉంది నీ దగ్గర కెమెరా ఉంది చెప్పన్నా నిజంగా మళ్ళా కాదు ఓన్లీ కెమెరా నడిపించలేదు నిజంగా చెప్పు మనం గతం పెడతాం కానీ అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ మంచి షర్ట్ వేసుకుని ఓపెన్కి వస్తే టిక్ టాక్ చేయడానికి వీడియో తీసుకుంటాడు అంటే వీడియోస్ వేద్దాం మనం నేను దానికే వేసుకున్నా నేను వీడియో అట్లా అనుకున్నాం చక్క వీడియో లేట్ మాట్లాడుతుంది నాకు అర్థమైతే లేదు ఏం మాట్లాడుతున్నా ఫోన్ మలిగిపోయింది అంటే ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఏం వీడియో లేదు ఏం వీడియో లేదు అరే చెప్పరా అన్నకి వెబ్సైడ్ అప్పుడు ఒకటి రాసినాం అన్న స్టోరీ అయితే ఆయనకి ఇస్తే అన్న ఆడు ఒకడు ఉండదు ఒక అన్న ఉండు రమ్మని రా చూద్దామన్న ఆడిషన్ చేస్తామన్నా అదే సో జీవితంలో మనకేది చెప్పి రాదు మనం ఏదనుకున్నా అవన్నీ జరిగిపోదు ఇది జరుగుతుంది అంటే అది జరగదు టాలెంటెడ్ పర్సన్ పెట్టుకుని మళ్ళా మీరు నన్ను అంటే అరే ఈయన కూడా టాలెంటెడ్ మళ్ళా తీసుకోరామా అంటే నేను ఏమంటున్నా అంటే నేను క్యాన్సిల్ అయితే అని అంటలే నువ్వు కూడా నేను కూడా ఉంటాను మళ్ళా ఉద్దాం చేద్దాం మళ్ళీ నువ్వు ఇంట్రెస్ట్ ఉందో చెప్తలేదు రాబే నువ్వు మాట్లాడరా మళ్ళీ మీ అన్నకి చెప్పొచ్చు కదా మళ్ళా మీ అదే నువ్వు ఇచ్చిన స్టోరీ చెప్పిన చెప్పిన అన్న ఆడు ఆడు కూడా చూస్తున్నా అన్నాడు మీరైతే ఆడిషన్స్ తరం చెప్పింది అన్న ఎట్లా తెలుసారా యాక్టింగ్ ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో పేపర్ లో బ్యాగ్ ఉండే తీసుకో ఆఫీస్ రూమ్ లో పెట్టినా చూపెట్టా నేను అదే చెప్తున్నా ఇంటర్లేదు వీడియో చూసినా రీల్స్ ఎట్లా చేస్తాడు మహేష్ ఒక్కటే పెడుతున్నాడు మోటో బ్లాగింగ్ అరే చూసినా వీడియోస్ ఎట్లా చేస్తాడు రేపు మొత్తం రింగ్ లైట్ పెట్టి మంచి చేస్తాను అన్న రేపు మొత్తం రింగ్ లైట్ పెట్టి మంచి చేస్తాను అన్న చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి అరే నేను నీ గురించి చెప్పినా మదక్ కాదు మొత్తం ఏమో అనుకుంటున్నా ఫోటోలు తీయమని పెట్టినాను నాడ తర్వాత మేమని చేద్దామని నిజంగా నువ్వు మదక్ అనుకుంటున్నాను చెప్పు అరే ఆయన ఒత్తుతున్నాడు సెట్టింగ్ చేయమన్నా వానికి వేరే ఇంకోటి చెప్పు యాక్టింగ్ చేస్తావు అరే మాలంది అన్న వస్తే నేను వస్తే ఇక్కడ చెప్తున్నా
హీరోయిన్ ఉంటుంది ఉండదు మధ్యలో హీరోయిన్ వద్దు హీరోయిన్ వద్దు హీరోయిన్ వద్దు హీరోయిన్ వద్దు అయ్యా హీరోని ఉంటేనే హీరోని బాయ్ ఎగ్దాం ఉండాలి ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే బాయ్ కి మెయిన్ క్యారెక్టర్ ఇచ్చేసాను నేను కావాల్సిన సైడ్ తరుణ్ మెయిన్ క్యారెక్టర్ నేను అందులో ఫ్రెండ్ క్యారెక్టర్ తరుణ్ మెయిన్ క్యారెక్టర్ నేను అందులో ఫ్రెండ్ క్యారెక్టర్ అప్పుడు రెండు సీసాలు పెడతాడు నాలుగు గ్లాసులు పెడతాడు ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు ఇంకా రాలేదరా ఎందుకు ఫ్రెండ్ దాకుండా తాగడం సామరస్యం సమాజ సౌభాగ్యం ఒకటి దాక్కూడదు పిలుస్తాడు అప్పుడు కూర్చుని ఇక మూత తిప్పుతాడండి ఎలా కావాలైతే ఒక పిల్లని సెట్ చేయమంటే సెట్ చేసాం మహేష్ అని కావాలి అంటే సీన్ కనపడుతుందండి ఎలా సిగ్గు లేకుండా తూ మీ బతుకులు జడ ఎందుకు హీరోని అరే నువ్వు కాకుండా చూసుకోవాలి అది అన్న చేయని కూతురు కానీ నువ్వు చేయకుండా చూసుకోవాలి అది అనమాట నువ్వు కొట్టాలి ఇట్లా పోయి గుద్దాల మొత్తం హీరోయిన్ చేస్తున్నా హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్ అదే నడుస్తుంది ఆడు ఇన్ని పేపర్లు కూడా రాసిండు లోపలనే చూపిస్తా కావాలైతే నిజంగా లోపల నన్ను చూపిస్తాను అంతలో నువ్వు మొత్తం ఏదో డ్రామా అనుకుంటున్నా మీరు ఒకటి ఫైట్ సీన్ ఉంది ఇలా ఎవరా చెప్పేది బుద్ధి ఉండాలి బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి వాడు కూడా పిచ్చి పడితే నువ్వు కూడా తవాయి నాకు అర్థం కాదు మాట్లాడేది లొకేషన్స్ అంటే ఇంకా ఏడున్న లొకేషన్స్ మా దగ్గర ఉన్నాయి పోవాలి అటు పోవాలి ఎటు గట్కేసర్ సైడ్ పోతే కనిపిస్తారు అదే ఔటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి దిగొచ్చు క్రేన్ పెట్టి ఒకటి ఫైటింగ్ అంటే రేపు అన్నాడు అన్న క్రేన్ పెట్ట మీకు అసలు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానం మర్యాద ఏమైనా ఉన్నాయా అంటే అయితే క్రేన్ వస్తానా అంటే షూటింగ్ అంటున్నా షూటింగ్ క్రేన్ అంటున్నా షూటింగ్ క్రేన్ అది షూటింగ్ క్రేన్ రేపు చేయాలంటే అదే క్రేన్ అది కాదు అంటే మీకు వెళ్ళి ఇట్లా వస్తుంది వచ్చి కాపాడాలన్నా కాపాడలేవు కాపాడలేవు 90 స్పీడ్ లో ఉంటావు నువ్వు ఏ అది కాదన్నా ఫస్ట్ మనం ఇద్దరం డిసైడ్ చేసుకుందాము మొత్తం క్యారెక్టర్ బ్రో ఇదో ఫస్ట్ మెయిన్ అన్నకి ఇచ్చిన కథ నువ్వు సెట్ చేయి అన్న మంచి చేస్తారు రా ఏదన్నా అంటే సీరియస్ ఉన్న మ్యాటర్ ని కామెడీగా మారుస్తారు రా అది మేము అస్సలు గమనించిన ఇప్పుడు మనం ఏమైనా చేస్తున్నాం అంటే కెమెరా ముంగల్ ఉంది అనుకో ఆగం చేశాడు చేయడు యాక్టింగ్ లేదని తెలిసినే చేస్తాడు మంచిగా అంతేగా అంతే నాకు తెలుసు నేను చూసింది అయితే అదే ఇప్పుడు గోప్రో చేయలేదు అనుకో ఏం చెప్పాడు నీకు ఇచ్చిన స్టోరీ నువ్వు అన్నారు అవును స్టోరీ దేని గురించి చెప్పకు అవును స్టోరీ దేని గురించి చెప్పకు మనము మనం ఇచ్చివర్రా మనము చెప్పిన కొంచెం అదే నువ్వు స్టోరీ యాక్షన్ హీరోయిన్ ఉంటాడు కాలేజ్ ఉండాలి కాలేజ్ లో ఇప్పుడు ఈ డిఓపి ఈడే లేకపోతే నేను తీసుకుంటా ఈడు యాక్టింగ్ చేస్తే ఇంకా అలా తమ్ముడు ఉండదు కదా అలా తమ్ముడు అల్లాడు ఇంక తమ్ముడే ఆంధ్రుడు ఉంది ఒకటి ఆవిడ పేపర్ తెస్తే చూపెడతాను తేపోరా ఈడేం చెప్పినంత లాటరీ గురించి చెప్పిండు ఈడేం చెప్పినంత లాటరీ గురించి చెప్పిండు అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను పోలేదండి డిసప్పాయింట్ అయ్యవా సర్లేండి ఎమోషన్ ఎక్కువ మాట్లాడారా జాగ్రత్త రియాక్షన్ చూడు ఎలా ఉంటుంది మేము ఇది కాకముందుకు నేను చెప్పిన లాటరీ అది 30,000 3 కోట్లు బిట్ కాయిన్ ఒకటి ఉంటుంది అది ఒకటి తీయాలి అది తీసాంటే అది కూడా తీసాం అలా ఇప్పుడు అది ఏమంటా స్టోరీ బిట్ కాయిన్ అది ఏం ఒకటే రూమ్ ఉంటుంది అది అదే చెప్పు ఆఫీస్ లో తీసుకోవచ్చు కదా చెప్పు అదే అన్న మళ్ళా నేను అది రాంగ్ చెప్పిన అనుకుంటున్నా అబ్బాయి ఆశిష్టించాలా తెలుసా నీకు ఆశిష్టించాలి 2.60 crores సబ్స్క్రైబర్ మిలియన్స్ అండి 20 మిలియన్స్ 20 మిలియన్స్ ఏం కాదు అని అన్న మంచి యాక్టింగ్ చేస్తాడు అంటే నువ్వు ఎట్లా యాక్టింగ్ చేయాలంటే ముంగల ల్యాప్టాప్ ఒక డూప్లెక్స్ ఇస్తాం బ్రో నీకు ముంగల ల్యాప్టాప్ ఒక డూప్లెక్స్ ఇస్తాం బ్రో నీకు ఇక వాడు సస్తాడంటే కూడా వాడు లాస్ట్ లా ఏం కావాలరా నీకు ఆఖరి కోరిక అంటే వాడు మటన్ బిర్యానీ అది కూడా హైదరాబాద్ మటన్ బిర్యానీ అంటాడు కూర్చొని ఏం చేయాలి నెక్స్ట్ నాకు ఫోన్ వస్తుంది నీకు ఫోన్ వస్తుంది అన్న అంటే ఇప్పుడు నువ్వు ఈ ఎగ్జాంపుల్ మీరిద్దరం రాంకో మెయిన్ మీరిద్దరం రాంకో నువ్వు ఏడు కూర్చుంటారు ల్యాప్టాప్ ఉండడా
నువ్వు ఇట్లా జాబ్స్ అవి సెర్చ్ చేస్తుంటారు, సెర్చ్ చేస్తుంటే మీరు జోక్స్ వేసి కూడా సెర్చ్ చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు పెద్ద క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఈ అన్న ఉన్నాంకో, ఈ అన్న ఫోన్ చేసి నీకు ఇట్లా అరే ఇంద్ర కంగ్రాట్స్ అని చెప్తుంటాడు. చెప్తే దేనికని అంటావు నువ్వు, నాకు ఇంకా జాబ్ రాలే అని నువ్వు అంటావు. మొత్తం స్టోరీ చెప్తే అంటే అన్ని అన్ని ఉంటాయి కెమెరా పెడితే అంత వచ్చింది. ఐ థింక్ మంచి చేస్తారు అది. స్టోరీ ఇప్పుడు మొత్తం చెప్పాలంటే 10 నిమిషాలు. నీకు అందుకే రమ్మన్న ఇంటికి కూడా జల్దీ రమ్మన్న. చిరంజీవి తర్వాత అల్లు అర్జున్ ఏ గీదే నీ కాన్సెప్ట్ చెప్తామన్నా, గీదే నీ కాన్సెప్ట్ చెప్తామన్నా.